సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు స్థానిక శాసన సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారికి మన ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మహమూద్ అలీ గారు గౌరవనీయులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు బిబి పాటిల్ గారు గౌరవ జెడ్పి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారు క్రాంతి గారు మాణిక్రావు గారు ఈ వేదిక మీద ఉన్న గౌరవ మహిపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి గారు పెద్దలు మధుసనాచారి గారు రఘోత్తమ్ రెడ్డి గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలకు జిల్లా ముఖ్య నాయకులకు ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చిన మా మెదక్ జిల్లా అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మెదక్ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల. ఆనాడు ఇందిరాగాంధీ గారు మాట ఇచ్చారు, మెదక్ను జిల్లా కేంద్రంగా మారుస్తామని, మెదక్కు రైలు తెస్తామని. ఆనాడు ఇందిరాగాంధీ గారు మాట ఇచ్చినా కాలేదు, కానీ మన కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, మెదక్ జిల్లాను ఏర్పాటు చేసిండు. ఒక జిల్లా ఏర్పడమే కాదు, ఈ జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం ప్రారంభం చేసుకున్నాం, జిల్లా కలెక్టర్ గారి భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం, జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అంటే మెదక్ ఈరోజు జిల్లా అయింది, ఎస్పీ కార్యాలయం అయింది, కలెక్టరేట్ భవనం అయింది, రైలు వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, మంజీరా హల్దీ మీద చెక్ డ్యాములు వచ్చినాయి, గోడౌన్లు వచ్చినాయి, రింగ్ రోడ్లు వచ్చినాయి, మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు వచ్చినాయి. అంటే తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అని చెప్పుకోక తప్పదు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మెదక్ జిల్లా. కొత్తగా ఎవరన్నా వస్తే నిజంగా ఇది మెదకేనా అన్నంత గొప్పగా ఈ మెదక్ పట్టణం అభివృద్ధి జరిగింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోజు పొద్దునే టీవీ పెడితే ఏం కనబడుతుంది? తిట్ల పురాణం. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ తిట్టాలని, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ తిట్టాలని తిట్ల పురాణంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్ల కొద్ది వడ్లు బండించి ఈ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా ఉంచడంలో ముఖ్యమంత్రి గారు పోటీ పడతా ఉన్నారు. వాళ్ళు తిట్లలో పోటీ పడితే పుట్ల కొద్ది వడ్లు బండించి దేశంలోనే ధాన్యాగారంగా ఈ తెలంగాణను నిలిపిన ఘనత మన కేసీఆర్ది. అంతెందుకు మన మెదక్ జిల్లా తెలంగాణ వచ్చినాడు 117,000 ఎకరాల్లో సాగు భూమి సాగైతే ఈరోజు 400,000 ఎకరాల్లో భూమి సాగైతా ఉంది. 117,000 ఎక్కడ, 400,000 ఎకరాలు ఎక్కడ? అంటే ఏమన్నా మ్యాజిక్ చేస్తే అయిందా, మంత్రం వేస్తే అయిందా? కేసీఆర్ గారు కష్టపడ్డరు, తన శక్తినంతా పెట్టిండ్రు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, చెరువులు బాగా చేసిండ్రు, చెక్ డ్యాములు కట్టిండ్రు, కాళేశ్వరం నీళ్లు మన నిజాంపేట మండలం దాకా కాళేశ్వరం నీళ్లు తెచ్చిచ్చిండ్రు. అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి ఇవాళ పంట పంటా ఉంది. మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ. ఆనాడు మనము అందరికీ అన్నం పెట్టే జిల్లాగా ఉండే ఈ మెదక్ జిల్లా సమైక్య పాలకుల చేతుల్లో కనీసం తినడానికి మెతుకులు లేని జిల్లాగా మార్చారు. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆ పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతున్నదంటే పక్కన రెండు రాష్ట్రాలకు అన్నం పెట్టేంత గొప్పగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను మార్చిన ఘనత ఇలా కేసీఆర్ గారిది, మన ప్రభుత్వానికి. మనం కలలు కూడా అనుకోలే ఎండాకాలంలో తూప్రాన్ దగ్గర హల్దీ వాగులో చెక్ డ్యాములు దుక్కుతాయని, మంజీరామ్ నీళ్ళు వస్తాయని మనం కలలు కూడా అనుకోని పనిని ఇలా నిజం చేసి చూపిండు మన కేసీఆర్. మన కేసీఆర్దేమో అభివృద్ధివాదం,
కానీ ఇల ప్రతిపక్షాలది అబద్ధాల నినాదం ఎప్పటికైనా ఈ అబద్ధాల మీద నిలిచేది గెలిచేది అభివృద్ధే గెలుస్తది అభివృద్ధే నిలుస్తది చేసే మంచి పనులే నిలబడతాయి ఇల యుద్ధం మీద రేపు రాబోయే యుద్ధంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అబద్ధాల మీద గెలిచేది మన కేసీఆర్ అభివృద్ధి గెలుస్తది మన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి నిలబడతదనే నమ్మకం కూడా నాకుంది ఈ రోజు కేసీఆర్ గారంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కేసీఆర్ అంటేనే నమ్మకం ఎందుకంటే రానే రాదు అన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిపెట్టిండు కేసీఆర్ చాలా మంది ఈ బక్కపల్చని నాయకుడితో తెలంగాణ అవుతదా ఇది వచ్చనంటరా అన్నారు రానే రాదన్న తెలంగాణ తెచ్చి చూపిండు మన కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెస్తా ఈ తెలంగాణను ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇంత దూరం నీళ్లు వస్తాయా ఇంత ఎత్తు ఎక్కుతాయా మేము బతికుండంగా చూస్తామా అని అన్నారు రానే రావు కాళేశ్వరం నీళ్లు అన్నారు రానే రావన్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపిండు మన కేసీఆర్ గా కాళేశ్వరం నీళ్లే కదా ఎండకాలంలో పంటలు ఎండిపోతున్నాయని మా మదన్ రెడ్డి అంకులొచ్చి అడిగితే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గేట్ ఎత్తితే హల్దీకేలి మంజీరాకేలి నిజాం సాగర్ దాకా ఎండకాలంలో కాళేశ్వరం నీళ్లు పోయింది మనం సాక్ష్యం కాదా కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రాదన్న కాళేశ్వరం తెచ్చి చూపించిండు 24 గంటల కరెంటు ఇస్తా అని మన కేసీఆర్ గారు చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు 60 ఏళ్లలో మాకు సాధ్యం కాలేదు కేసీఆర్ గారు మీరు 6 నెలలు కాలే యాడికెళ్ళి తెస్తావు అన్నాడు కానీ ఈరోజు 24 గంటల కరెంటు గత 9 ఏళ్లుగా ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు 2018లో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఇది ఎన్నికల ముందు ఇచ్చిండ్రు ఎన్నికలైన తర్వాత రైతు బంధు ఉండదన్నారు కానీ ఈరోజు ఏమైంది 11 విడతల 72 వేల కోట్ల రూపాయలు ఎకరానికి 10 వేలు ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రైతు బీమా ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుసు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్ గారు గెలవగానే 1000 పెన్షన్ 2000 చేస్తామంటే మొదటి నెలలో మొదటి కేబినెట్లోనే 2000 చేస్తూ అందించిన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం రాగానే 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామని మాట ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా 5000 పంటకు రైతు బంధు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకానికి మారుపేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారుపేరు వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు సీట్లు అమ్ముకుంటారు పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం మరి మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలం మరి ఇలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన ఒక నమ్మకానికి ప్రతిరూపమైన కేసీఆర్ గారిని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఇలా నమ్మకం ఒకవైపు ఉంది అమ్మకం ఒకవైపు ఉంది ఇలా తెలంగాణ బిడ్డలుగా మెదక్ జిల్లా ప్రజలుగా మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన సొంత మన మెదక్ జిల్లా బుద్ధుబిడ్డ వారు మన జిల్లాలో పోయినసారి 10 ఇంట్లో 9 సీట్లు గెలిపించాం మనం ఈసారి మీ అందరి ఆశీస్సులతో మన టీఆర్ఎస్ గులాబీ సైనికుల మనందరి కృషితో 10కి 10 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి గారికి మన జిల్లా నుంచి కానుకగా ఇద్దాం అందరం గట్టిగా కృషి చేద్దాం కలిసిమెలిసి పనిచేద్దాం 10కి 10 సీట్లను గెలిపించి ఈ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు పద్మా గారు కొన్ని రిక్వెస్ట్లు కూడా చేయడం జరిగింది చాలా వరకు మనం పనులు చేసుకున్నాం 1, 2, 3 మన జిల్లాకు అవసరమైన కోరికల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పెట్టాం వారు సహృదయంతో ఈ మెదక్ జిల్లాను దీవించి మేము అడిగినటువంటి విషయాలను అందించాలని నేను ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తూ మరి ఇంత గొప్పగా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య శాఖల మంత్రి హరీష్ రావు గారు రాష్ట్ర హోం మంత్రి గారు శ్రీ మహమూద్ అలీ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు మెదక్ జిల్లాకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మెదక్ జిల్లా నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చి ఇంత ఎండ ఈ సభను విజయవంతం చేస్తున్న నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికి హృదయపూర్వక నమస్కారం. తర్వాత లాస్ట్ గట్టిగా చెప్తాము. మీ సంగతి చెప్పేది ఉన్నది. పోయిన ఎలక్షన్లలో ఈ మెదక్ వచ్చినప్పుడు నేను ఒకటే మాట మీతో మనవి చెప్పడం జరిగింది. దేవదేవాగు నువ్వు మనిషికో దిక్కు మొత్తుకుంటే ఏమర్థం కావాలి? ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడితే తర్వాత గట్టిగా అరుచుకుందాం. మీరంతా కూడా సైలెంట్ ఉండాలి. నేనొక మాట మీ అందరికీ చెప్పిన ఆ రోజు పద్మ నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి కాదు అని ఆ రోజు చెప్పినా మీరందరూ కూడా గౌరవించి దీవించి ఆ అమ్మాయిని మంచి మేడతోని గెలిపించిండ్రు. దాని ఫలితమే ఇంద్రభవనం లాంటి కలెక్టరేటు ఎస్పీ ఆఫీస్ ఎలా మెదక్లు మనం చూస్తూ ఉన్నాం. మంచి నాయకురాలున్నది కాబట్టి చాలా మంచి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, రాజకీయ భవిష్యత్తు ఏందో తెలియదు, ఉద్యమ కార్యకర్త నుంచి ఒక జడ్పీటీసీ నుంచి ఈరోజు అనేకమైనటువంటి పనులు చేస్తూ మీ మధ్య మీ ఉన్నటువంటి బిడ్డ రెండు మూడు విషయాలున్నాయి. ఇప్పుడే నన్ను నా బిడ్డ కోరింది, మెదక్ పట్టణంలో రోడ్లు కొంచెం చిందరవందరగా అయినాయి అండర్ గ్రౌండ్ పైపుల వల్ల, అదంతా బాగా కావాలని అడిగింది. మా జిల్లాల గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు కావాలని అడిగింది. కావాలన్న డబ్బులు కావాలి. అదేవిధంగా ఇంకా రెండు మూడు కోరికలు కోరింది, అవన్నీ ముందే చెప్పేస్తే మీ పని అయిపోతుంది, తర్వాత నా పని. నా బిడ్డ నన్ను ఇంకో రెండు మూడు అడిగింది, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండు. మీకు ఎల్లుండి అడిగింది నా బిడ్డ కాబట్టి ఎల్లుండి సాయంత్రం లోపల మీకు శాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తాను, మనం చేస్తాను. అతనే రామాయంపేటలో కూడా బాగా పెరిగిపోతూ ఉంది, పెద్దగా అయింది, పరిస్థితుల పిల్లలకు అవసరం ఉంది, అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని అడిగింది, దాన్ని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరే ఇచ్చిండ్రు, మెదక్ జిల్లా చేసిండ్రు, రవాణా బాగా పెరిగిపోయింది, మెదక్కు ఒక రింగ్ రోడ్డు కావాలని అడిగింది, అది కూడా వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏడుపాయల టెంపుల్ దుర్గామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కోసం కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు.
దాని కూడా డెఫినెట్ గా వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కౌడిపల్లిలో కూడా మదన్ రెడ్డి గారు ఇప్పుడే మనవి చేశారు కౌడిపల్లిలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటైతే అక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పారు దాని కూడా దీంతో పాటే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అట్లానే మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నవి ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేకమైన నిధి కూడా మంజూరు చేస్తా ఉన్నాం గౌరవ సర్పంచులు ఆ నిధులు కూడా బాగా వాడుకొని గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా ప్లీజ్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ మెదకేమో పెద్దపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయింది మెదక్లో బాగా ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మిగతా మున్సిపాలిటీలు నర్సాపూరు రామాయంపేట తూఫ్రాను ఈ మున్సిపాలిటీలకేమో తర్వాత 25 కోట్ల చొప్పున మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం దీంతో పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీ పని అయిపోయింది ఇప్పుడు నా పని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి ఎలక్షన్లు రాగానే ఎట్లుంటుంది మన వడ్ల కళ్ళాలు లేచినప్పుడు అడకతింటోళ్ళు వస్తారు చూడు అట్లా బయలుదేరుతారు ఇప్పుడు చాలామంది నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి నిజమేంది వాస్తవమేంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు గతంలో ఎవల ఆచరణ ఏ విధంగా ఉంది ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు గుర్తించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి బాగా అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా గణపురం ఆనికట్ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకని మాట్లాడుతూ ఉన్నారు ఒక్క ఛాన్స్ ఎందుకంటే 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్నా గణపురంకు నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్ళు వచ్చిన పరిస్థితి కాదు గణపురం కాలువలలో తుమ్మ చెట్లు మొలిచినాయి మనందరం చూసినాం నేనే పోయినా నేనే వస్తావు కానీ వాళ్ళు చనిపోతే వస్తే ఆ కాలువల నుంచే కార్లు పోయిన పరిస్థితిని కూడా చూసినాం కానీ పద్మ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ దాకా వచ్చి హెలికాప్టర్లు నాతో పాటు తను కూడా సర్వే చేసి బ్రహ్మాండంగా దాన్ని హైట్ పెంచుకున్నాం గణపురం కాలువలు బాగు చేసుకున్నాం అద్భుతంగా ఈరోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు అందించుకోగలుగుతా ఉన్నాం గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టినారు మనయ్య కానీ నిజామాబాద్ జిల్లా కానీ కానీ ఈరోజు సింగూరును మళ్ళీ మెదక్కే డెడికేట్ చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతూ ఉన్నాయి మెదక్కు ఎప్పుడు కావాలంటప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు నీళ్ళు తెచ్చుకొని గణపురం ఆనకట్టు కింద ఒక గుంట కూడా ఎండిపోకుండా బ్రహ్మాండమైన పంటలు మనం పండించుకోగలుగుతా ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ విషయంలో నేను 2 మాటలు మీకు మనవి చేస్తాను తెలంగాణ రాకముందు మనందరం కూడా చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం చాలామంది భూమి ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడిపించేటువంటి పరిస్థితికి దిగజారిపోయినాం రైతు ఏ విధంగానైనా సరే రైతును బాగు చేయాలని ఒక గట్టి దృఢమైన సంకల్పం తీసుకొని మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఆ నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి మన నిజాంపేట ఆ ప్రాంతానికంతా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అదే రకంగా ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేసుకొని రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవ్వలే వాళ్ళు తమాషా ఉందా మీకు అంటే డిస్టర్బెన్స్ చేస్తారా నాకు అర్థం కాదు సైలెంట్గా ఉండొచ్చు కదా కొద్దిగా జరగండి ఎందుకు అలౌడ్ చేస్తారు అక్కడ విలేకరుల వాళ్ళని రాసుకొనియండి వార్త రాసుకొనియండి ప్రెస్ వాళ్ళని లోపల తీసుకొని ఇక్కడ లోపల తీసుకొని ఆ రకంగా మనము నీళ్ళు కూడా తెచ్చుకొని బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని చేసుకున్నాం నీళ్లు మాత్రమే కాకుండా బాబా ప్రెస్ వాళ్ళని లోపల తీసుకోండి గ్యాలరీ లోపల తీసుకోండి హరీష్ వాళ్ళని లోపల తీసుకోండి ఆ గ్యాలరీ లోపల తీసుకోండి
24 గంటల కరెంటు రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇయాల ఎవలైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటిలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలి కరెంట్ మోటార్లకు అని చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా? వినబడతలేదు. మీటర్లు పెట్టద్దు కదా. మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈరోజు 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. 25,000 కోట్ల నష్టం కలిగించిన ఓర్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం, అడిగే పని కూడా లేదని చెప్పినాం. ఆ రకంగా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు. అదేవిధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏమైపోయింది? గెలవక ముందేమో అలవుగాని వాగ్దానాలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు. వద్దాక 3 గంటలు, రాత్రి 4 గంటలు. మళ్ళీ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు నాయన, ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు? ఎవడని అడుగుతున్నాడా? నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు? నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా? ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా? ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగేవాడే లేడు. ఇలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం. మెదక్లో బారేటువంటి హల్దీ వాగ్ కానీ మంజీర వాగ్ మీద కానీ దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం. కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరమంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తూ ఉన్నాం. ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతూ ఉన్నాయి. ఇయాల కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. ఒక జూనియర్ కాలేజ్, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే 15 సంవత్సరాలు తిరిగింది నేను ఆఫీసుల చుట్టూ. ఇవాళ ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చినాయి? బట్టి జూనియర్ కాలేజీలు కూడా కాదు, 1,000 పైచిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు. దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మైనార్టీల కోసం, గిరిజన బిడ్డల కోసం బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. అందులో పాస్ అవుతున్న పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ, వాళ్ళు నీట్లో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొస్తున్నటువంటి సీట్లు కానీ రాష్ట్రానికి మనం తలమానికంగా ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ, 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా మంచినీళ్ళ కష్టాల గురించి ఆలోచించండిరా. ఇదే మెదక్ పట్టణంలో 3 రోజులకు 1 నాడు 4 రోజులకు 1 నాడు నీళ్ళు వచ్చేది. ఎందుకంటే నా మిత్రుడు బట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది. ఆ రోజు నేను మంత్రిగా ఉండి సాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, పట్టణాలలో 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి, ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి, ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తూ ఉన్నా. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 1,03,00,000 కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్లు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసి పడేస్తారట. ధరణి ఎందుకు తీసేస్తారండి? ధరణి ఏం తప్పు చేసింది? ధరణి ధరణి వచ్చిన తర్వాత మిర్యాల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? గతంలో మీ భూముల మీద పెత్తనం, విఆర్ఓ ఒక భర్త, గిరిధావర్ ఒక భర్త, రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి, ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం, దాని మీద కలెక్టర్కి అధికారం, ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం. ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర, మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. నీ భూమిని మార్చానంటే ఎవరు కూడా మార్చలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు, స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు. నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలుతోనే మారుతుంది తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు. ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండాన్నా, మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా? ఎక్కడ ఉండాలి? ధరణి ఉండాన్నా తీసేయన్నా? ఉండాన్నా? ధరణి పోతుంది అనుకో, మళ్ళీ ఏమవుతుంది కథ? పెద్ద పాము మింగినట్టు అవుతుంది.
పెద్దపాం మింగిది ఎట్లుంటదో కైలాసం ఆటలు అట్లా అవుతుంది. మళ్ళా పాని నకల్లావు, దఫ్తర్కు పోవాలి, దరఖాస్తు పోవాలి, లంచం ఇవ్వాలి. ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని ఒక పథకం ఉంది. ఎవరన్నా రైతులు చచ్చిపోతే 50,000, ఆ పుణ్యాత్ములు ఇచ్చిందే 50,000. ఆ 50,000 ఏ ఒక్క రైతుకు రాలే. 6 నెలలు 8 నెలలు చెప్పులు అరగదాక తిరిగితే 20,000 30,000 చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం, గ్రామాల్లో మీరందరూ కూడా చూసింది. ఈరోజు రైతు బీమా, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా, యాక్సిడెంట్ కాదు న్యాచురల్గా సాధారణంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు తంచనగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి, ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా. ఈ సౌకర్యం, ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు, ఒకటే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అలా ధరని తీసేస్తే మీరు ఇలా వడ్లు కొంటుంది ప్రభుత్వం, పైసలు ఎట్లొస్తున్నాయి? ఇమీడియట్గా టక్కమని చెప్పి బ్యాంకులు మీ ఖాతాలకు వస్తున్నాయి. అంతకుముందు అంగడిలో బీట్లు అమ్మిపోతే సాదాకాయ మీద సిట్టి రాసిస్తే సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ తిరుక్కుంటా వారాలు నెలలు గడిచేది. మళ్ళా రాపో, మళ్ళా వారానికి రాపో, 15 రోజులకు రాపో అంటే దేవుడు అని కూడా తిరిగినాం. కానీ ఈరోజు రైతు బీమా డబ్బులు ఏ ఆఫీస్కు అవసరం లేదు, ఏమైనా దండం పెట్టే అవసరం లేదు, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు, నేరుగా వచ్చి మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి. మనం రైతు బంధు డబ్బులు వేస్తాం, రైతు బంధు డబ్బులు ఎట్లొస్తున్నాయి? అక్కడ మేము డబ్బులు విడుదల చేయగానే రింగ్ రింగ్ అని మీ సెల్ఫోన్లలో మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే నీకు పడదా నాకు పడదా అని బ్రహ్మాండంగా తీసుకుంటా ఉన్నాం. ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పినాం, మధ్యలో కరోనా దెబ్బకొట్టింది. కరోనా దెబ్బకొట్టడే కాక కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన నోట్ల రద్దు ప్రోగ్రాం పెట్టి దాంతో కూడా దెబ్బతిన్నాం. అందువల్ల కొంచెం ఆలస్యం జరిగింది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇదే హరీష్ రావు, ఇదే ప్రశాంత్ రెడ్డి, ఈ మంత్రులందరూ కూడా మన పోయినసారి 15 రోజుల కింద జరిగిన కేబినెట్లో సార్ మనం మాట ఇస్తే తప్పం రుణమాఫీ చేయవలసిందే అని చెప్తే ఖచ్చితంగా రుణమాఫీ చేసినాం. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ 37,000 కోట్ల రూపాయలు చేసినాం. అవి కూడా ఎట్లాస్తున్నాయి? రుణమాఫీ ఏ విధంగా జరుగుతున్నది? ఇలా ధరణి ద్వారా వచ్చినటువంటి అకౌంట్లు, రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి, కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా మీకు మీ బ్యాంకులో వచ్చి జమ అవుతా ఉన్నాయి. ధరణి తీసేస్తే మళ్ళా పాత పైరవిలా, మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కోవన్నా, మళ్ళా ఆర్డీఓ ఆఫీస్కోవన్నా, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగన్నా, నేరుగా ఒక రూపాయి లంచం లేకుండా ఇట్లా వస్తాయా డబ్బులు? కాబట్టి ధరణి ఎట్టి పరిస్థితులలో ఉంచుకోవాలి. ఎవడైతే ధరణి తీసేస్తానడో వాన్నే తీసి బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను రైతు సోదరులకు మనవి చేస్తా ఉన్నా. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు గోసేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, భూమి అమ్మకం కొనుగోలంటే సద్దులు కట్టుకొని పోయే పరిస్థితి. పొద్దుగాల పోతే ఎన్ని గంటలకు వస్తుందో, ఏమొస్తుందో, ఆ రోజు వస్తుందో, తెల్లారు వస్తుందో కూడా తెలియదు. కానీ ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? 15 నిమిషాల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మ్యుటేషన్ కావాలంటే 6 నెలలకు ఏడాది కూడా కాకపోయేది, దక్షిణ సమర్పిస్తే తప్ప కాకపోయేది. ఇలా ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు. 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, 5 నిమిషాలలో మ్యుటేషన్ చేసి నీ సైట్లు అప్పటికప్పుడే ధరణి సైట్లోకి ఎక్కుతా ఉన్నది. ఇంత మంచి సదుపాయం మహారాష్ట్ర రైతులందరూ, ఈ మధ్య నేను మహారాష్ట్రకి పోతే అక్కడున్న రైతాంగం అంతా కూడా మీ దగ్గర VRO తీసేసినట్టు మా దగ్గర కూడా తీసేయాలి. తెలంగాణ రైతులు ఎట్లయితే BRS పార్టీని గెలిపించినరో మహారాష్ట్రలో మీరు కూడా రావాలి, ఇక్కడ కూడా BRSని గెలిపిస్తాం, తెలంగాణ రైతుకు అంతే సదుపాయాలు మాకు అందాలని చెప్పి మహారాష్ట్ర రైతాంగం అంతా అడుగుతా ఉన్నది. నేను పోతే బ్రహ్మరథం పడతా ఉన్నది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఒకడేమో మీటర్ పెట్టానంటాడు, ఇంకోడేమో 3 గంటల కరెంటు చాలంటాడు. 3 గంటల కరెంటు చాలుతుందా? ఎవడన్నా ఏ సభ చేసిన ముఖమేనా ఇది? 3 గంటల కరెంటుతో ఎకరం దడుతుందా, ముందర పడుతుందా? ఇలా 24 గంటల కరెంటు ఉంటే ఎవరికి ఇష్టమైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మునుపు ఏమైతుండే, ఈ టైం నుంచి ఈ టైం దాకానే వస్తుందంటే అందరం పోయి ఒకటేసారి ఒత్తుడు, ఇక కట్టెపుల్లలు పెట్టుడు, అదేంటి ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుడు, ఒక్కటే పార్ లోడ్ వచ్చి మోటార్లు కాలడు, ట్రాన్స్ఫార్మర్లు కాలడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలితే ఏం కర్మ? తీనిరా మనిషికి 2,000 తీని, మనిషికి 2,000 తీనిరి అని వసూలు చేసి ట్రాక్టర్ల మీద పెట్టుకొని ఆఫీసులకు అక్కడ పైరేవి చేసినాం. ఇలా మోటార్ కాలది, ట్రాన్స్ఫార్మర్ కాలది, కాలితే బుల్లెట్ లాంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 నిమిషాల్లో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తెప్పించి పంపుతారు. ఈ విధమైన సదుపాయం ఉంది. ఈ సదుపాయాలు ఉండన్నా ఓడగొట్టుకో అన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు, ఆపద మొక్కులు మొక్కుతారు.
ఏళ్ళకచ్చి ఆపద కడుపు నొప్పి అన్నమాట. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు ఇవాళని కోతి మీద కొండ మీద కోతిని తెచ్చిస్తా, 7 సందమామలు తెచ్చిస్తా, 6 సూర్యులు తెచ్చిస్తా, 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటాడు. 200 రూపాయలు ఇచ్చినోడు ఇలా 4000 ఇస్తా అంటే నమ్మచ్చునా? నమ్మే ముచ్చడేనా? ఇదేమన్నా అర్రాస్ పాటనా? మేము కూడా మాకు ప్రకటించాలి, మోసం చేయాలంటే 5000 ఇస్తామని చెప్పచ్చు కదా. అట్లా మేము మోసం చేయం, కానీ మనం కూడా పెన్షన్ పెంచుకుందాం. ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా పెంచానో ఆ విధంగా పెంచుకుంటూ పోదాం. 16 అక్టోబర్ మన యొక్క పెద్ద మహాసభ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా మనం అవన్నీ కూడా అనౌన్స్ చేసుకుందాం, ఏ పద్ధతిలో క్రమక్రమంగా పెంచుకుంటూ పోతాము. మీరందరు గమనించండి, సర్కారు నడిపించినట్టే సంసారం చేసినట్టే ఉంటుంది. సర్కారు ఎట్టట్లుందో తెలియదు. మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఇస్తే 51,000 రూపాయలు ఇచ్చుకున్నాము. ఆర్థిక పరిస్థితి పెరిగినాకొద్దికి 116,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పెన్షన్ ఇస్తే కూడా ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం. నెక్స్ట్ తరంకి వచ్చేటప్పటికీ ఆర్థికంగా పెరిగినాం కాబట్టి 2 లక్షల రూపాయలు 2000 రూపాయలు చేసుకున్నాం. ఇదే విధంగా ముందు కూడా పెంచుకుంటూ పోతాం. సర్కారు దగ్గర డబ్బు వస్తే, ద్రవ్యం వస్తే నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ రైతుల ఆత్మహత్య లేవు. రైతులు ఇప్పుడిప్పుడే ముఖం తెల్లబడుతుంది, గ్రామాలు పచ్చబడుతున్నాయి, మంచి మంచి ఇండ్లు కడుతున్నారు. నేను ఇంతకుముందు మీ ఎమ్మెల్యేలను అడిగితే గ్రామానికి ఎన్ని కార్లు అంటే ఒక్కొక్క ఊరిలో 70 కార్లు ఉన్నాయి సార్ అని చెప్తున్నారు. 30 కార్లు, 20 కార్లు, 40 కార్లు ఒక్కొక్క గ్రామంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం మనం, కూర్చో పడుతున్నాం. ఇది ఇదే విధంగా కొనసాగితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు నడిస్తే మొత్తం రైతాంగం అంతా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇలా పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఎంత అద్భుతమైన ప్రగతి! ఇండియాలో అనేక విషయాల్లో మనం 1, వరి ధాన్యం పండియడంలో పంజాబ్ను కూడా తలదని 1 స్థానానికి మనం ఎదిగిపోయినాం. రైస్ మిల్లులు సరిపోతలేవు రాష్ట్రంలో, రైస్ మిల్లులు మీరు పేపర్ల టీవీలలో చూశారు. జపాన్ నుంచి కంపెనీ వాళ్ళని పిలిపించి మళ్ళీ గవర్నమెంట్ తరఫునే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తరఫునే బ్రహ్మాండంగా అధునాతనమైన రైస్ మిల్స్ పెట్టే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పండిన ధాన్యం టకాటక బయటికి పోవాలి, అది బియ్యంగా మారితే తప్ప బయటికి పోదు. లారీలు గుంజలేక చచ్చిపోతున్నాయి. ఎక్కడ చూసినా వానకాలం కల్లాలు కానీ, యాసంగి కల్లాలు కానీ, డాంబర్ రోడ్లు అన్ని కల్లాలే. మొత్తం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్టుగా అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి. 2-2.5 నెలలు గుంజితే కూడా ధాన్యం దంగుతలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరందరూ పండిస్తూ ఉన్నారు. ఒకనాడు 10 ఏళ్ల కింద తెలంగాణ ఏముండే, ఘనపురం ఆనకట్ట ఏముండే, కరెంటు సదుపాయం ఎట్లుండే, ఆనాడు ఎన్ని బాధలు అనుభవించినాం, ఇవాళ ఎంత అద్భుతంగా ఉన్నాం, ఏ విధంగా మంచి పారదర్శకంగా ఉన్నాం, ఇవన్నీ గమనించి దయచేసి నేను మీ అందరినీ కోరేది, దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం, అనేక రాష్ట్రాల్లో రైతులు, పేద ప్రజలు తెలంగాణ పథకాలు మాకు కావాలి, మాకు ఇయ్యండి అని అడుగుతూ ఉన్నారు. మనం ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ స్థితిని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఇంకా బాగా పురోగమింపజేయాలి, ఇంకా ధనిక రాష్ట్రంగా ఎదగాలి, అందరినీ పేదలను ఆదుకోవాలి, ఆ రకంగా ముందుకోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అనేక విషయాలలో మీకు మీ యొక్క కార్యక్రమాలన్నీ జరిగినాయి. కొన్ని కోరికలు ఇప్పుడే నేను మనవి చేసినాను. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చినాం, మెదక్ టౌన్కు డబ్బు ఇచ్చినాం, మెదక్ రింగ్ రోడ్డు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అన్ని రకాలకు కూడా మెదక్ పట్టణాన్ని జిల్లా చేయడమే కాదు, ఇంతకుముందే హరీష్ రావు గారు చెప్పినారు, గతంలో వాగ్దానాలు చేశారు కానీ వాళ్ళు చెయ్యలే. కానీ ఈరోజు మనం చెప్పని పనులు ఇక్కడికి వెళ్ళొచ్చినా మీరు ఇది మనోడేనా మంది వాడే అది ఎవడన్నా కానీ నిజం పద్ధతి నాకు అర్థం కాదు. అనేక పనులు మనం చేసుకున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఎలక్షన్లు వచ్చినాయి, పద్మా దేవేంద్ర రెడ్డి గారి పనితనాన్ని గుర్తించి మరొక్కసారి ఆమెకే టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ నిండు మనసుతో దీవించి ఆశీర్వదించి పద్మను పోయినసారి కంటే రెట్టింపు మేయాడుతో గెలిపించాలి. మీరు చెప్పిన పనులను చేసే బాధ్యత నాది. ఈ మెదక్ నియోజకవర్గాన్ని, మెదక్ పట్టణాన్ని బ్రహ్మాండంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మంత్రి హరీష్ రావుకు నేను అప్పచెప్తా ఉన్నాను. సిద్దిపేట ఏ విధంగా ఉందో ఆ విధంగా మెదక్ కూడా తయారు కావాలి, అన్ని రకాలుగా కృషి జరగాలని కోరుకుంటూ, ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత పెద్ద ఎండను కూడా మీరు ఆపుకొని స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మోసకారుల మాటలు నమ్మితే మనం ఘోషపడతాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.